మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు ఆయన అంటే నాకు గౌరవం మన జిల్లా వాడు పాలమూరు బిడ్డ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండు అది దళిత సామాజిక వర్గం నుంచి ఐపీఎస్ అయ్యిండు అంటే నేను మనస్ఫూర్తిగా వివిధ స్టేజ్ల మీద డయాస్ల మీద వారిని అభినందించిన ఇయాల మీ కొందుర్గుతో పాటు 28 శాసనసభ నియోజకవర్గాలల్లో కొడంగల్తో పాటు సమానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గంతో సమానంగా ఇవాళ దసరా పూట విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడడానికి 20 నుంచి 25 ఎకరాలల్లో 28 నియోజకవర్గాలల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు మేము ప్రారంభించుకున్నాం అందులో భాగంగా నాకు ఇష్టమైన శాద్నగర్కి మీ శంకర్ పట్టుబట్టి మీ ఎమ్మెల్యే గారు మన సాయంత్రం వచ్చి కొట్లాడి లిస్టులో పెట్టించుకొని 24 గంటల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నేను కొడంగల్కు వెళ్ళకుండా షాద్నగర్కు వచ్చినా అంటేనే షాద్నగర్కు నేను ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు మరి ప్రవీణ్ కుమార్ గారు దీన్ని తప్పుబడుతుండు నేను అడగదలుచుకున్న వారిని ఒకటే మాట అయ్యా నీ ఇష్టం నువ్వు బీఎస్పీలు ఉంటావా బీఆర్ఎస్లకు పోతావా ఏ రాజకీయ పార్టీలు ఉంటావో మాకు అభ్యంతరం లేదు నీ ఇష్టం నువ్వు ఏ రాజకీయ పార్టీలను కానీ గురుకులాలకు సెక్రటరీగా పనిచేసిన మీరు ఇవాళ ఒక గొప్ప రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని 25 ఎకరాలల్లో 125 నుంచి 150 కోట్లతోటి మా షాద్నగర్ బిడ్డలకు అందిస్తుంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారని నేను అడగదలుచుకున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్లో చేరంగానే మీరు కూడా వారిలాగా మారినరా పేదలకు చదువు అందొద్దని మీరు భావిస్తున్నారా ఏ దొరలు పేదలకు విద్యను దూరం చేసినరో ఏ దొరలు పేదలకు వైద్యాన్ని దూరం చేసినరో ఏ దొరలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎస్సీలేమో చెప్పులు కుట్టుకోవాలి బీసీలేమో చేపలు పట్టుకోవాలి గొర్రెలు బర్రెలు పెంచుకోవాలి ఎస్టీలేమో పందులను పెంచుకోవాలని పథకాలు పెట్టిన చంద్రశేఖరరావు పక్కన చేరి ఈరోజు మీరు కూడా మా బలహీన వర్గాల సోదరులు బర్రెలు గొర్రెలను పెంచుకోవాలి చేపలు పట్టుకొని బతకాలనా మా దళిత సోదరులు చెప్పులు కుట్టుకొని బతకాలనా మా ఎరకల సోదరులు పందులను పెంచుకొని బతకాలనా చంద్రశేఖరరావు ఏదైతే చెప్పిండో ఇవాళ నువ్వు అదే మాకు నేర్పించదలుచుకున్నావా ఐపీఎస్ ఆఫీసర్ గారిని నేను అడుగుతున్నాను